లవ్ స్పాట్ 5వ భాగం. 4వ భాగంలో ఆకాష్ క్లాస్మేట్ కపర్ది స్థానిక పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్గా వస్తాడు. వల్లభాచార్యుల ఆత్మహత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తారని అతను ఆకాష్తో చెప్తాడు. వల్లభాచార్యుల డైరీలో ఒక పేజీ మాయమవుతుంది. వాళ్ల ఇంట్లోకి ఒక దొంగ వచ్చి వెళ్ళినట్టు కపర్తికి తెలుస్తుంది. ఇక కథలోకి వెళ్దాం. నేను జీపు తాళం కావాలనే అక్కడే వదిలేసి వచ్చా. మనం వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేయబోతుందో నేను ముందే ఊహించా. మళ్ళీ లోపలికి వెళ్ళాక ఆమె గదిలోకి చూశా. నా అంచనా నిజమైంది. ఏం చేస్తోందిరా? కంగారు కంగారుగా ఎవరికో ఫోన్ చేస్తోంది అంటూ బోండాం పక్కన పడేసి జీప్ స్టార్ట్ చేశాడు. కాసేపటికి వాళ్ళిద్దరూ స్టేషన్కి చేరుకున్నారు. స్టేషన్లో టేబుల్ మీదంతా తిని వదిలేసిన పళ్ళాలు, కూల్ డ్రింక్ సీసాలు, అరటిపండు తొక్కలు, వాటి మధ్యలో బాబీ గురక పెట్టి నిద్రపోతున్నాడు. కపర్ది వాడిని చూసి నవ్వుతూ, వీణ్నేనా నువ్వు పెద్ద కళాకారుడని చెప్పింది అని అడిగాడు. కానిస్టేబుల్ అవన్నీ శుభ్రం చేయిస్తూ, మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ఇది తెప్పించో అది తెప్పించో అని ఒకటే గోల సార్ అన్నాడు. బాబీ నిద్రలోనే కలవరిస్తున్నట్టుగా, గోబీ మంచులు తెప్పించమంటే ఇప్పటిదాకా అడ్రస్ లేదు అన్నాడు. కపర్ది వాడి పక్కకు వెళ్ళి ఆశ్చర్యంగా చూస్తూ, అదేంట్రా ఓ మూల గుర్రు కొడుతున్నాడు, ఒకవైపేమో మన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు, ఇదెలా సాధ్యం అన్నాడు. ఆకాష్ నవ్వుతూ, వాడు పరమహంసరా, శంకరాభరణం శంకర శాస్త్రి గారు చూడు, శిష్యుడు కాళ్ళొత్తుతుంటే హాయిగా పడుకునుంటారు, ఆ కుర్రాడు మానస సంచరరే కీర్తన తప్పు పాడగానే అంత నిద్రలోనూ సరిచేస్తారు, వీడు అదే టైపు. కాకపోతే ఆయన కోర్ కాంపిటెన్సీ సంగీతమైతే మనోడికి తిండి అంతే తేడా. సర్లే సాయం పట్టు అంటూ వాళ్ళిద్దరూ బాబీ చేతులు కాళ్ళు పట్టుకొని ఖాళీగా ఉన్న సెల్లో పడుకోబెట్టారు. టేబుల్ శుభ్రం చేశాక అక్కడ కూర్చొని మళ్ళీ చర్చ మొదలుపెట్టారు. మొత్తానికి ఈ సంగతులన్నీ తెలిసాక వల్లభాచార్యులు గారిది హత్య అనిపిస్తోంది, కానీ దానికి మోటో ఏమిటో తెలియట్లేదు అన్నాడు కపర్ది. నాకైతే ఆ రాజేశ్వరి మీద అనుమానంగా ఉంది, తనే ఏమైనా చేసిందేమో. నాకు మొదట అదే అనిపించింది, కానీ ఆ రోజు రాత్రి తను ఇంట్లోనే ఉన్నట్టు ఎలిబి ఉందిగా. ఆ దొంగోడి గోల జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా తనను చూశారు, అది బలమైన సాక్ష్యం. పోనీ అదయ్యాక బయటకు వచ్చి చంపేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నట్టు నటించవచ్చుగా. చెయ్యొచ్చు, కానీ రుద్రాక్షపల్లి నుంచి లవ్ స్పాట్ దాదాపు 40 కిలోమీటర్ల దూరం. అంత దూరం వచ్చి చంపేసి మళ్ళీ అంత దూరం వెళ్ళిపోవడం సాధ్యం కాదుగా. అదీ కాక సొంత మామగారిని చంపడానికి ఆమెకి మోటు ఏముండొచ్చు? అది తెలియాలంటే ఆయన అంత రాత్రి వేళ ఎందుకు బయటకు వచ్చారో తెలియాలి. ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఇంటి నుంచి పట్టుకొచ్చిన నెంబర్ ఉందిగా అంటూ జేబులోంచి ఆ కాగితం బయటకు తీశాడు కపర్ది. దాన్ని వెలుగులో పెట్టి అస్పష్టంగా కనిపిస్తున్న అంకెల్ చదువుతుంటే ఆకాష్ ఆ నెంబర్ని కాగితం మీద రాశాడు. ఈలోపు స్టేషన్లో ఎవరో ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. కపర్ది బిజీ అయిపోవడంతో ఆకాష్ వారగా ఉన్న టేబుల్ మీద కూర్చొని ఫోన్ దగ్గరకు లాక్కొని ఆ నెంబర్ తిప్పడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు కొట్టినా స్విచ్ ఆఫ్ మెసేజే వస్తోంది. చాలాసేపు ప్రయత్నించి విసుగు పుట్టి చివరికి ఆ నెంబర్ని తన సెల్లో సేవ్ చేసుకుందామని ట్రై చేశాడు. సాధ్యం కాలేదు. నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటూ మెసేజ్ వచ్చింది. ఈ నెంబర్ నా దగ్గర ఉండటం ఏమిటి అంటూ తన అడ్రస్ బుక్లో చూసి మై గాడ్ అన్నాడు ఆకాష్ అరుస్తున్నట్టుగా. ఏమైంది ఆకాష్ అంటూ కపర్ది తను చేస్తున్న పని పక్కన పెట్టి అతడి దగ్గరకు వచ్చాడు. ఏమైంది? ఈ నెంబర్ ఎవరిదనుకుంటున్నావు? ఎవరిది, రాజేశ్వరిదా? కాదు కాదు, విశ్వకర్మది. అంటే ఆచార్యుల వారు ఆఖరిసారి అతన్ని కలవడం కోసమే సిటీకి వచ్చారన్నమాట. మై గాడ్, ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? సూరత్లో ఏదో కొత్త కాంట్రాక్ట్ వచ్చిందంటూ అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్ చేసింది అన్నాడు ఆకాష్. అయితే పట్టుకోవడానికి పోలీస్ ఫోర్స్ ఉపయోగిద్దామా? కపర్ది అనుమానంగా అడిగాడు. నువ్వు కంగారు పడుకు కపర్ది, అతను అలాంటి వాడు కాదు. నేను బంగాళా విషయంలో దాదాపు 2 ఏళ్ల నుంచి అతనితో డీల్ చేస్తున్నా. ఈ స్థలం కొనటం, ప్లాన్ అప్రూవల్, బంగాళా కట్టించడం అన్నీ అతనే చూశాడు. అతను అలాంటి వాడు కాదురా. ఏమోరా, చెప్పలేం. మంచిగా కనిపించే వాళ్లే ముంచేయవచ్చు. డిటెక్టివ్ సినిమాలు చూడట్లేదేంటి? సర్లే ఓ పని చేస్తా, ఎవ్వరికీ తెలియకుండా అతను ఎక్కడున్నాడో ట్రేస్ చేయిస్తా. అలాగే ఆ రాజేశ్వరిని కూడా అబ్జర్వేషన్లో పెడతా. ఆమెకి విశ్వకర్మకి పరిచయం ఉందేమో కూడా ఆరా తీస్తా. సరే, ఆ విషయం మాత్రం విశ్వకర్మకి తెలియనీకు, అతను బాధపడతాడు అన్నాడు. ఊరి చివర ఎక్కడో 2 వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఈలోపు స్టేషన్కి బిలబిలా జనం వచ్చారు. కపర్ది అది చూసి, ఆకాష్ నా పని బిజీ అయిపోయేలా ఉంది, మనం మళ్ళీ కలుద్దామా అన్నాడు. కపర్ది, అసలు నేనొచ్చింది వేరే పని మీదరా, నాకు నీతో ఒక ముఖ్యమైన పని ఉంది. ఏంటి? ఇప్పుడు వల్లభాచార్యులు గారి కేసు ఫైల్ తీస్తే మనకి చాలా నిజాలు తెలిసాయి కదా, అలాగే ప్రమీల కేసు ఫైల్ కూడా ఒకసారి స్టడీ చేయాలరా. ఆ ఫైల్ దొరుకుతుందా? తను ఎప్పుడు చనిపోయింది? 13 మార్చి 2000.
అమ్మో, అన్నేళ్ల క్రితం ఫైలా? వెతకడానికే 2 ఏళ్ళు పడుతుంది. అయినా ఈ స్టేషన్లోనే కేసు నమోదయ్యిందన్న గ్యారంటీ ఏమిటి? తను చనిపోయింది లవ్ స్పాట్లో కదా, దానికి దగ్గర స్టేషన్ ఇదే. వాళ్ళ ఊరు వెంకటాపురం కదరా, అక్కడ రిజిస్టర్ అయ్యుంటే? ప్లీజ్ రా, ఒకసారి ట్రై చేద్దాం. నీకు అభ్యంతరం లేకపోతే నేను వెతుకుతాను. కపర్ది ఇబ్బందిగా చూస్తూ, సాధారణంగా రికార్డుల గదిలోకి బయట వాళ్ళని అనుమతించర్రా, రూల్స్ అతిక్రమించడం నాకు ఇష్టం లేదు అంటూ ఒక క్షణం ఆలోచించి, పోనీ ఒక పని చేద్దాం, ఒక కానిస్టేబుల్ని ఇచ్చి పంపుతాను, మీరిద్దరూ వెతకండి, నా పని అయ్యాక నేను జాయిన్ అవుతా అన్నాడు. 10 నిమిషాల్లో ఆకాష్ కానిస్టేబుల్ ఒక గదిలో ఉన్నారు. ఆ గదిని చూడగానే కపర్ది చెప్పింది నిజమేననిపించింది ఆకాష్కి. ఆ గది నిండా గుట్టలు గుట్టలుగా ఫైల్స్ మట్టి కొట్టుకొని పోయి ఉన్నాయి. ఒక రకమైన ముఖవాసన కూడా వస్తుంది. అదృష్టవశాత్తు గోడల మీద అక్కడక్కడా సంవత్సరం రాసి దాని కింద ఒక ఫైళ్ల గుట్ట పోశారు. అది గమనించి ఆకాష్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కాసేపు వెతికేసరికి 1998-2000 కనపడింది. ఆ నెంబర్ కింద కొన్ని 100 ఫైల్స్ పేర్చిపెట్టి ఉన్నాయి. ఆకాష్ ఓపిగ్గా వెతకడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క ఫైలే తీసి పేరు ఫోటో చూసి పక్కన జాగ్రత్తగా పెట్టేస్తున్నాడు. ఆ కానిస్టేబుల్ కూడా 1 గంట పాటు వెతికి ఇక తన వల్ల కాదన్నట్టు పోయి పక్కన కూర్చున్నాడు. ఆ గదిలో ఫ్యాన్ కూడా లేదు. నుదుటి మించి చెమట ధారాపాతంగా కారిపోతున్నా సరే ఆకాష్ లక్ష్య పెట్టలేదు. ముక్కు చుట్టూ ఒక జేబు రుమాల్ కట్టుకొని అలుపు సొలుపు లేకుండా వెతుకుతూనే ఉన్నాడు. 2 గంటల తరబడి వెతికాడు. రాత్రి 10 అవుతుండగా కపర్ది కూడా ఆ గదిలోకి వచ్చాడు. సారీరా, ఈరోజు కేసులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడే నా పని అయ్యింది అంటూ అప్పటికే ఆకాష్ వెతికిన గుట్టలు చూసి, మై గాడ్, ఇన్ని వెతికావా, ఇక నువ్వు రెస్ట్ తీసుకోరా, నేను వెతుకుతాలే అన్నాడు. ఆకాష్ నుదుటి మీద చెమట తుడుచుకుంటూ, ప్రమీలకు సంబంధించిన ఏ పనైనా నాకు నేనుగా చేస్తేనే తృప్తిరా అంటూ నిర్విరామంగా చూస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి దాటుతూ ఉండగా ఆకాష్కి దొరికింది ఆ ఫైల్. దాన్ని తెరవగానే మోకాళ్ళ మీద కూర్చుండిపోయి బాధగా నిట్టూర్చాడు. కపర్ది చప్పున అతడి పక్కకు వచ్చి ఆ ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. అది ప్రమీలదే. దాన్ని తెరిచి అటూ ఇటు తిరిగేసి ఆఖరిలో పించేసి ఉన్న చిన్న కవర్ ఓపెన్ చేశాడు కపర్ది. అందులో ప్రమీల మృతదేహానికి అన్ని యాంగిల్స్ నుంచి తీసిన ఫోటోలు ఉన్నాయి. ఉరివేసుకోవడం వల్ల ఆమె మొహం దారుణంగా ఉంది. కళ్ళు నాలుక బయటకు వచ్చేసి హృదయ విదారకంగా ఉంది. ఆకాష్ ఆ ఫోటోలు ఇంకా చూడలేదని గమనించి అతడికి చూపించడానికి మనసు రాక కపర్ది వాటిని చటుక్కున జేబులో పెట్టుకున్నాడు. ఆకాష్ భుజం మీద చెయ్యేసి, ఊరుకోరా, అలా అయిపోతావని తెలిస్తే అసలు నిన్ను ఈ ఫైలే చూడనిచ్చేవాడిని కాదు, పద ఇంటికి వెళ్దాం అన్నాడు. కాసేపటికి ఆకాష్ తేరుకున్నాడు. ఇద్దరూ పైకి లేచారు. ఒరే, బంగాళాకు వెళ్ళి రెస్ట్ తీసుకొని తర్వాత కేసు సంగతి ఆలోచిద్దాం పద, అందులోనూ నీ బంగాళా సూపర్ అని సంయుక్త చెప్పింది, నాకు చూడాలని ఉంది అంది అన్నాడు కపర్ది. ఇప్పుడు వద్దురా, సంయుక్త ఈ రాత్రికి అక్కడ ఏదో ప్రయోగం చేస్తాను అంది. తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, నీ ఫ్లాట్కి వెళ్ళి రేపు తెల్లారగానే వెళ్దాంలే అన్నాడు. ఇద్దరూ ఆ గదిలోంచి బయటకు వచ్చి మొహం కడుక్కొని జీప్ ఎక్కారు. ఆకాష్ మొహం 20 లంకణాలు చేసిన వాడిలాగా అయిపోయింది. జీపు కపర్ది ఇంటివైపు వెళ్తుండగా ఆకాష్ జీప్లో లైట్ వేసి ఆ ఫైల్ బయటికి తీసి నెమ్మదిగా చదవడం మొదలుపెట్టాడు. సరిగ్గా 2 పేజీ తిరగేస్తూ, మై గాడ్, ఇది దారుణంరా అన్నర్చాడు. కపర్ది సడన్గా బ్రేకేశాడు. ఏమైందిరా? ఆకాష్ ఆవేశంతో ఊగిపోతూ, ప్రమీలది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య కాదురా, 100కి 100 పళ్ళు హత్యే, అందుకు ఈ ఒక్క సాక్ష్యం చాలు అన్నాడు. అతడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. ఇదిగో ఈ 2 పేజీ చూడు అంటూ కపర్దికి చూపించాడు. రాత్రి 11 దాటింది. సంయుక్త తనకు కావలసినవన్నీ సిద్ధంగా పెట్టుకుంది. కరెంటు పోయినా తన పరిశోధనకి ఆటంకం రాకుండా ఒక శక్తివంతమైన బ్యాటరీ లైటు, క్యాండిల్, అగ్గిపెట్టె అన్నీ రెడీ చేసుకుని హాల్లో కూర్చుంది. సోఫాలో వెనక్కి వాలి ఆ ముందు రోజు రాత్రి లైట్లు అల్లాడటం దగ్గర నుంచి జరిగిన ప్రతి విచిత్ర సంఘటనని నెమరేసుకుంటోంది. ఆ లైట్లు మామూలుగానే ఫ్లెక్చుయేట్ అయ్యుంటాయా, లేక ఇంకేదైనా కారణమా? సాధారణంగా ఆత్మలు ఉనికి ఉన్న చోట అతిశక్తివంతమైన విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయని ముందెక్కడో చదివింది. ఒకవేళ ఆ లైట్లు దానివల్లే అలా వెలిగే ఆరి అల్లాడుతున్నాయేమో. ఆ తరువాత బాబీ గదిలోంచి కేకలు వినపడ్డాయి. వెళ్ళి చూస్తే బాబీ గదిలో లేడు, కానీ ఆ చీకట్లో తన పక్క నుంచి ఎవరు వెళ్తున్నట్టు అనిపించింది. కాసేపు ఆగాక ద్వారం దగ్గర ఒక ఆకారం కూడా కనిపించింది. అవన్నీ బాబీ అయ్యుండొచ్చు, నిద్రలో నడిచే అలవాటు వల్ల వాడే స్పృహలో లేకుండా చేసుంటాడేమో అనుకుంది. ఆ తరువాత తనకి ఊపిరి సలపకుండా చేసిన అద్దాల గది, అది కలయి ఉండొచ్చా ఏమో, అచ్చం నిజంగా అనుభవించినట్టే ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ సంఘటనకి ముందు తరువాత కూడా తను కోల్డ్ స్పాట్ దగ్గరే ఉంది. అంటే కోల్డ్ స్పాట్ దగ్గరికి వెళ్ళాక తనకి నిద్ర తూగి
ఆ తరువాత వచ్చిన కలయి ఉండొచ్చేమో. అలా ఆలోచిస్తూ ఉండగా ఆమెకి ఒక్కటే విచిత్రం అనిపించింది. జరిగిన వాటన్నింటికీ ఏదో ఒక వివరణ కనిపిస్తోంది, కానీ ఆ కోల్డ్ స్పాట్ విషయం మాత్రం లాజిక్కి అందట్లేదు. పరిశోధన అక్కడి నుంచే మొదలు పెడితే నయమా అనుకుంది. సరిగ్గా 12 అవుతూ ఉండగానే లైట్లు నెమ్మదిగా బ్లింక్ అవ్వడం మొదలెట్టాయి. 2 నిమిషాల్లో లైట్లన్నీ ఆరిపోయాయి. ఆమె బ్యాటరీ లైట్ వేసింది, కానీ అది కూడా కొన్ని క్షణాలాగి ఆరిపోయింది. వెంటనే కొవ్వొత్తి వెలిగించింది. ఆ చీకటి గదిలో అల్లల్లాడుతున్న కొవ్వొత్తి వెలుగే భయంకరంగా కనిపిస్తోంది. ఆమె కొవ్వొత్తిని చేతుల్లోకి తీసుకుని ఈశాన్యం మూలకెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని అక్కడ చేయి పెట్టింది. ఆ ప్రదేశం అప్పుడే చల్లబట్టం మొదలైంది. కొద్ది నిమిషాల్లోనే చల్లగా మంచుగడ్డలా అయిపోయింది. వెంటనే చేయి వెనక్కి తీసుకుంది. చప్పున తన హ్యాండ్ బ్యాగ్లోంచి కంపాస్ తీసి ఆ స్థలంలో పెట్టింది. ఆశ్చర్యం, ఆ దిక్సూచిలోని ముళ్ళు ఒక క్రమం అనేదే లేకుండా గిర్రున తిరిగిపోవడం మొదలుపెట్టింది. ఎంత వేగంగా అంటే దీపావళి టపాసుల్లో భూచక్రంలా తిరిగిపోతోంది. ఆశ్చర్యంతో కనులు పెద్దవి చేసుకుని చూసిందామె. కొద్ది నిమిషాల్లో కంపాస్ ఆగిపోయింది. ఆమె ఆ స్థలంలో చేయి పెట్టి చూస్తే అక్కడ చల్లదనం కూడా క్రమంగా తగ్గుతూ కాసేపటికి మామూలుగా అయిపోయింది. ఆ మరుసటి రోజు రాత్రి ఏమేం చేయాలో అప్పుడే ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. ఉదయం బంగాళా దగ్గర కపర్ది బాబీ మాత్రమే జీపు దిగి లోపలికి రావటం చూసి లాన్లో కూర్చొని ఆలోచిస్తున్న సంయుక్త ఆకాశేడి అని అడిగింది కంగారుగా. మేమిద్దరం కొరుక్కు తినేశాం అన్నాడు బాబీ వెటకారంగా. ఓహో, మామూలు తిండంతా అయిపోయి ఇక నరమాంసం మీద కూడా పడ్డావన్నమాట అంది సంయుక్త. బాబీ ఉక్రోషంగా చూస్తూ తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. కపర్ది నవ్వుకుంటూ, వీడు మీ పెద్దమ్మ కొడుకు కదూ, అన్నయ్య అవుతాడా తమ్ముడా అని అడిగాడు. నాకన్నా 12 రోజులు ముందు పుట్టి అన్నయ్య అయిపోయాడు వెధవ, ఎప్పుడు వాణ్ణెందుకు ఏడిపిస్తుంటావు? నిజం చెప్పు, వాడి మొహం చూస్తే నీకు మాత్రం ఏడిపించాలని అనిపించదు? వాడి ఫేస్ వాల్యూ అలాంటిదిలే. అచ్చరే కానీ ఆకాశేడి ఫోటో స్టూడియోలో ఏదో పనుందని వెళ్ళాడు. స్టూడియోలోనా? ఏం పని? ఏమో చెప్పలేదు, పని అయిపోయాక ఇక్కడికే వస్తానన్నాడు అని చుట్టుపక్కల అన్నీ చూస్తూ, అబ్బా బంగళా బలే కట్టాడు కదూ మనోడు అన్నాడు కపర్ది. అతన్ని లోపలికి తీసుకెళ్తూ, ఇది బంగళా కాదు, ఆకాశ్ ప్రేమాలయం అంది సంయుక్త. మరీ గర్భగుడిలో దేవత విగ్రహం కనిపించట్లేదే అన్నాడు నవ్వుతూ. వాళ్ళు ఇల్లంతా తిరిగి చూసి కాఫీ మగ్గులు తీసుకుని ఇంటి ముందున లాన్లోకి వచ్చారు. నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది ఏమిటి అన్నాడు కపర్ది. రాత్రి తను పొందిన అనుభవాలన్నీ అతనికి వివరిస్తూ, ఇక్కడ ఖచ్చితంగా ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. ఈరోజు రాత్రి దాని ఉనికిని కన్ఫర్మ్ చేయడానికి ప్రయత్నిస్తా. నే వెళ్ళి ల్యాబ్ నుంచి నా సామాన్లు కొన్ని తెచ్చుకోవాలి అంది. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది అని అడిగింది. వల్లభాచార్యులు గారిది హత్య అనే తేల్చాం, ఎవరు చేసిండొచ్చో ఇంకా ఊహించలేదు అంటూ ఆ వివరాలన్నీ చెప్పాడు. ఆయన సంగతి మనకెందుకు? మన ప్రమీల విషయం నేను అడిగేది అంది సంయుక్త. అలా తీసి పారేయకు సమ్యు, ఆయన హత్యకి ప్రమీల హత్యకి మధ్య ఏదో లింక్ ఉందని నా అనుమానం. నేను మొదట అలాగే అనుకున్నా, కానీ అదెలా సాధ్యం? ప్రమీల ఎప్పుడో 12 ఏళ్ల క్రితం చనిపోయింది, ఆయన మొన్న మధ్య పోయాడు. ఇద్దరికీ పరిచయం కూడా లేదు, కేవలం ఒకే ప్లేస్లో ఉరేసుకున్నారన్న కామన్ పాయింట్ తప్ప ఇంకేమీ లేదుగా అంది సంయుక్త. అంతకన్నా పెద్ద కామన్ పాయింటే ఉంది అంటూ జర్కిన్ మడతల్లోంచి ప్రమీల కేసు ఫైలు బయటికి తీశాడు. అలా తీస్తున్నప్పుడు పొరపాటున ప్రమీల శవం తాలూకా ఫోటోలు కింద పడ్డాయి. సంయుక్త వెంటనే వంగి కింద పడిన ఫోటోల్ని చేతుల్లోకి తీసుకుంది. ఒక్కొక్కటి చూస్తుంటే ఆమె మొహంలో చెప్పలేని బాధ కదలాడింది. కుంపదీసి, ఆకాష్ గాని ఫోటోలు చూశాడా అడిగింది కంగారుగా. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించకు, నేనే తట్టుకోలేకపోతున్నా. అతను అసలు తట్టుకోలేడు. అతని ఊహాలోకాల్లో ఉన్న ఆమె రూపం, తను ఆఖరిసారిగా చూసుకున్న ఆమె కళ్ళు ఆ స్మృతిపథంలో అలాగే పదిలంగా ఉండని ఆ జ్ఞాపకాలని మనం చెదరగొట్టొద్దు అంది ఆవేదనగా. కపర్ది ఆమె వైపు మెచ్చుకోలుగా చూస్తూ, నేను అదే అనుకున్నా, అందుకే చూపించలేదు, స్టేషన్లో దాచేస్తాను అన్నాడు. ఆమె ఆ కేసు ఫైల్ తిరిగిచ్చేస్తూ, ఇంతకీ కామన్ పాయింట్ అన్నావు అదేంటి అంది. ఇదిగో ఈ 2వ పేజీ సూసైడ్ నోట్ అంటూ ఆ కాగితం చూపించాడు కపర్ది. అది ప్రమీల శవం దగ్గర దొరికిన ఉత్తరం. ఆమె కళ్ళు ఆత్రంగా అక్షరాల వెంట పరిగెత్తాయి. చదవడం పూర్తయ్యాక, ఆచార్యుల గారిదైతే పొడి అక్షరాలు ఉత్తరమే కానీ ఇది మాత్రం పెద్ద ఉత్తరమే కదా. తన మానసిక క్షోభనంతా ప్రమీల వివరంగా రాసింది. ఇందులో అనుమానించడానికి ఏముంది అంది. 12 ఏళ్ల క్రితం ప్రమీల కేసు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు కూడా ఇలాగే పొరబడుంటారు. నేను మొదట అలాగే పప్పులో కాలేశాను. ఆకాష్ నిన్న రాత్రి అసలు విషయం చెప్పాక అప్పుడు తెలిసింది. ఏంటి? ఆమె ఆత్రంగా అడిగింది. ఒక్కోసారి చిన్న చిన్న అజాగ్రత్తలు కూడా ఎంతటి ప్రమాదానికి దారితీస్తాయో.
చనిపోయేందుకు కొన్ని నెలల ముందు ఒకరోజు ఇంట్లో పోరు పడలేక ప్రమీల ఆత్మహత్య చేసుకుందామని సూసైడ్ నోట్ రాసి తెచ్చిందట. ఆమెను తిట్టి ఆ ప్రయత్నం మానిపించేశాడట. కానీ ఆ ఉత్తరం చింపడం ఇద్దరూ మర్చిపోయారట. వీళ్ళిద్దరికీ ఒక చిత్రమైన అలవాటు ఉండేది, పుస్తకాల అట్టల్లో ఉత్తరాలు పెట్టి వాటిని ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో పెట్టి మార్చుకునేవారట. అలాగే పొరపాటున ఆ రోజు కూడా కాలేజీకి బయలుదేరే హడావిడిలో ఆ ఉత్తరాన్ని ఆమె పుస్తక మట్టలోనే పెట్టేసినట్టు గుర్తు అంటున్నాడు ఆకాష్. ఆ ఉత్తరం ఇదేనట. మై గాడ్, అయినా అంత ఖచ్చితంగా ఎలా గుర్తుంది ఆకాష్కి? భలే దానివే, ప్రమీలకు సంబంధించిన ఏ విషయమూ వాడు కొంచెం కూడా మర్చిపోలేదు. నిజమేనేమో, యూనో, ప్రమీల గోళ్లు కూడా ఒక చిన్న డబ్బాలో వేసి దాచిపెట్టుకున్నాడు ఆకాష్. దానికోసం ఏనుగుదంతంతో డబ్బా చేయించాడు, అతని రూమ్లో ఉంది. అంతటి ఆరాధనని నేనెప్పుడూ చూడలేదు అంది సంయుక్త మెరిసే కళ్ళతో. అందుకేనేమో ప్రేమకి పిచ్చికి తేడా లేదన్నారు. సర్లే, ఇంతకీ ఆ ఉత్తరం విషయానికొస్తే ఆ రోజు ప్రమీల కాలేజీకి వచ్చినప్పుడు మన క్లాస్లో ఎవరైనా దాన్ని దొంగిలించారేమో అని అనుమానం కలిగింది నాకు అన్నాడు కపర్ది. మన క్లాస్లోనా? ప్రమీల మీద అంత శత్రుత్వం ఎవరికి ఉంది? సంయుక్త ఆశ్చర్యంగా అంది. అంటూనే మళ్ళీ కళ్ళు పెద్దవి చేసి ఏదో అనబోతూ ఉండగా కపర్ది కూడా చిన్నవర్మగాడు అన్నాడు. ఇద్దరి నోట్లోంచి ఆ పేరు ఒకేసారి వచ్చింది. ఎస్ కరెక్ట్ అన్నాడు కపర్ది. ప్రమీల కోసం చిన్నవర్మగాడు పడి చచ్చిపోయేవాడు. ఆమె ప్రేమ ఆకాష్కి దక్కేసరికి కుళ్ళుకొని వీళ్ళిద్దరికీ అడుగడుగునా ద్రోహం చేద్దామనే చూశాడు. ఆకాష్ని 2 సార్లు బెదిరించాడు కూడా. ఆ యాంగిల్ నుంచి ఆలోచిస్తే ప్రమీల హత్యకి సరైన మోటో దొరికినట్టే. ఇప్పుడు వాడెక్కడున్నాడు? హైదరాబాద్లోనే ఉన్నాడు. కానీ వాణ్ణి పట్టుకోవడం అంత తేలిక కాదు. వాళ్ల నాన్న రాజవర్మ కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి అన్నాడు కపర్ది. మై గాడ్, అయితే చాలా కష్టమే అని ఒక క్షణం ఆలోచించి, కష్టమైతే అవ్వచ్చేమో కానీ అసాధ్యం మాత్రం కాదు. మనం సరిగ్గా బలవేస్తే ఆ చేపని ఇట్టే పట్టొచ్చు. ఇంతకీ ఆకాష్కి వాడి మీద అనుమానం వచ్చిందా? ఇంకా లేదనుకుంటా. తనతో అనకు, ఆవేశం వస్తే వెళ్ళి ఆ చిన్నవర్మని చంపినా చంపేస్తాడు అంటూ, సర్లే ఈ ఫైల్లో మిగతా వివరాలేంటి అంది. వాటి మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఆ రాత్రి ప్రమీల ఆఖరిసారిగా ఎక్కిన ఆటో ఇస్మాయిల్ అనే డ్రైవర్ది. అలాగే ఆమెని ఆఖరిసారిగా చూసింది వాళ్ల సందులోనే ఉండే హిస్టరీ టీచర్. ఆయన పేరు మాధవరావు. వాళ్ళ స్టేట్మెంట్లన్నీ ఇందులో ఉన్నాయి. వాళ్లను కూడా కలిస్తే మంచిదని చూస్తున్నాం. కానీ ఎప్పుడో 12 ఏళ్ల క్రితం వివరాలు ఇవి. వాళ్ళిప్పుడు ఆ అడ్రస్సులో లేరు. అయినా ఈరోజు మేము పెట్టుకున్న పని అదే, ఎలాగైనా వాళ్ళని పట్టుకు తీరుతాం అన్నాడు కపర్ది. ఆమె ఆ ఫైల్ని అటు ఇటు తిరగేస్తూ, ఇంకేమైనా అసహజమైన విషయాలున్నాయా ఇందులో అని అడిగింది సంయుక్త. కపర్ది ఒక క్షణం ఆలోచించాడు. ఇంకొక పాయింట్ కూడా అనుమానాస్పదంగా ఉంది. చనిపోయిన ప్రమీల తెల్లచీరకి రక్తం అంటుకొని ఉందట. ఉరేసుకుని చనిపోతే రక్తం రావడం ఏమిటో, అప్పుడప్పుడు ఉరేసుకున్న వాళ్ల ముక్కులోంచో నోట్లోంచో లేదా మెడ తీగి అక్కడి నుంచో రక్తం వచ్చే అవకాశం లేకపోలేదు కపర్ది. ఇంతకీ ఆ రక్తం ఆమె గ్రూపుదేనా? అడిగింది సంయుక్త. ఏమో అది ఈ రిపోర్ట్లో లేదు. 12 ఏళ్ల క్రితం కేసు కదా, కనిపెడదామంటే మనకి ఆ వస్తువులు ఇప్పుడు దొరకవు కూడా. ఒకటి మాత్రం నిజం, ఈ కేసుని అప్పుడు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయకుండా హడావుడిగా మోసేశారు అంటూ విచారంగా నిట్టూర్చాడు. ప్రమీల వాళ్ల నాన్నే ఎలాగో ఒకలాగ మోయించేసుంటాడు అంది సంయుక్త. ఆలోచిస్తుంటే ఆయన మీద కూడా అనుమానం కలుగుతుంది. ఒక కన్ను వేసుంచాలేమో అన్నాడు కపర్ది. ఈలోపు బంగ్లా ముందు మినీ ట్రక్ ఆగింది. అందులోంచి ఆకాష్, 2 కుర్రాళ్ళు కిందికి దిగారు. వాళ్ళిద్దరూ ఈ ట్రక్కులో ఉన్న పెద్ద పెద్ద బోర్డులు మోసుకుని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆకాష్ వాళ్ల ముందు నడుస్తూ లాన్లో ఉన్న స్నేహితుడు 3 ముగ్గురిని చూసి, హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ నవ్వాడు. వాళ్ళు మోసుకొస్తున్నవి ఏమిటా అని 3 ముగ్గురు ఆతృతగా బంగ్లాలోకి వెళ్లారు. ప్రమీల నిలువెత్తు లామినేటెడ్ ఫోటోలవి. సీత ఇచ్చిన ఫోటోల్ని పెద్దగా బ్లోఅప్ చేయించి అందంగా ఫ్రేమ్ కట్టించాడు ఆకాష్. నవ్వుతూ ఉన్న అందమైన ఫోటోని హాల్లో ఎదురుగాను మిగతా వాటిని మేడమెట్లు ఎక్కుతుంటే అటూ ఇటూ తగిలించి ఆ హాలు మధ్యలో నిలబడి తనివి తీరా చూసుకుంటున్నాడు. సంయుక్త అతడు వెనకాలే నిలబడి ఆశ్చర్యంతో చూస్తోంది. ప్రమీల కోసం అతడు పడే తాపత్రయం చూసి రోజురోజుకి అతడంటే ఆమెకి అభిమానం పెరిగిపోతుంది. ఆ రోజు మాత్రం అది ఇంకొక మెట్టు పైకెక్కింది. ఆ పెద్ద పెద్ద ఫోటోల మధ్య ఏదో ఒక మూలగా చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా చాలు, తనది కూడా ఒకటి ఉంటే బాగుండును కదా అని అనాలోచితంగానే ఆలోచించింది. ఆ ఊహ మనస్సులోకి రాగానే ఉలిక్కి పడింది. ఏమిటి భావం, తను ఆ రవ్వంత చోటు కోరుకుంటోంది? ఆ ఫోటోల మధ్యన లేక ప్రమీల రూపం కొలువైన ఆకాష్ మనస్సులోనా? ఆకాష్ తన ప్రేయస్ పట్ల చూపించే ప్రేమ చూసినప్పుడల్లా తన గుండె ఎందుకు లయ తప్పుతోంది? వ్యక్తావ్యక్తమైన భావాల మధ్య తనెందుకు నలిగిపోతోంది? ఒక్క నిమిషం ఆలోచించి అప్పుడు అనుకుంది,
ఈసారి ప్రమీల మీద అతడు ప్రేమ చూసి కాదు, నాకు అసూయ కలిగే స్థితికి వచ్చేలోపే నా మనసు ఘోష ఏమిటో తెలుసుకోవాలి అని. ఏంటి ఇద్దరు శిలా విగ్రహాల నించుండిపోయారు అని అడిగాడు కపర్ది నవ్వుతూ. ఇందాక ఈ గుళ్ళో దేవత లేదని అడిగావుగా, ఇదిగో ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది అంది సంయుక్త. ఈలోపు కపర్దికి స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. బయటికెళ్ళి రిసీవ్ చేసుకుని 2 నిమిషాల్లో తిరిగొచ్చి, ఆకాష్ మనం ఇంకా బయలుదేరాలి, ఆటో డ్రైవర్ ఇస్మాయిల్ ట్రేస్ అయ్యాడు, ఇప్పుడు అతను ట్యాక్సీ నడుపుతున్నాడట, అందుకే మనకి పట్టుకోవడం కష్టమైంది. ఇంకో గంటలో స్టేషన్కి వస్తాడు, అతన్ని కలవాలి పద అన్నాడు కపర్ది. వాళ్ళిద్దరూ జీపెక్కబోతుంటే బాబీ కూడా పరిగెత్తుకొస్తూ, నేను వస్తా మీతో పాటు అంటూ వెనకాలెక్కాడు. ఒరే బాబీ, మా కూడా నువ్వెందుకురా, సంయుక్త ఒకతే ఉంది, తనకి తోడుగా బంగాళాలు ఉండొచ్చుగా అన్నాడు కపర్ది. దానికి తోడెందుకు, అదే పెద్ద చండీరాణి అన్నాడు బాబీ. అయితే తన అదృష్టం కొద్దీ తన తోక ఊడిపోయి మా కర్మ కొద్దీ మాకు తగులుకుందన్నమాట అన్నాడు కపర్ది నవ్వుతూ. ఒరేయ్, నేను ఎందుకు పనికిమాలిన వాడినని మీరందరూ ఊహించుకుంటున్నట్టున్నారు కదూ, ఊహ కాదురా, కన్ఫర్మ్ అయిపోయాం. చూస్తూ ఉండండిరా, ఈ కేసులో అతి ముఖ్యమైన మలుపు నేనే అవుతా, అప్పుడు కుళ్ళుకుందురు కానీ మీరందరూ అన్నాడు ఉక్రోషంగా. అంత కీలకమైన మలుపు అంటే కొంపతీసి హంతకుడివి నువ్వే అవుతావా అంటూ కపర్ది జీపు ముందుకు పోనిచ్చాడు. వీళ్ళు ముగ్గురు స్టేషన్కి వెళ్లేసరికి ఆటో డ్రైవర్ ఇస్మాయిల్ అక్కడున్నాడు. అప్పటికే కానిస్టేబుల్ అతన్ని ఏవేవో ప్రశ్నలు అడగడంతో అతను బెంబేలెత్తిపోతున్నాడు. అది గమనించిన కపర్ది అతన్ని వెంటనే ఇంటరాగేషన్ రూమ్లోంచి బయటకు తీసుకొచ్చి తన టేబుల్ మీద కూర్చోబెట్టుకొని మంచినీళ్ళిచ్చాడు. ఇస్మాయిల్ కొంచెం కుదుట పడుతూ, సాబ్, ఎప్పుడో సార్నాళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు ఎతికెతికి నన్ను ఎందుకు తోలుకొచ్చారు అని అడిగాడు భయం భయంగా. కపర్ది అతని భుజం మీద చెయ్యేస్తూ, నీకేం భయం లేదు ఇస్మాయిల్ బాయ్, ఇంకొక కేసు విషయంలో ప్రమీల కేసు మేము బయటకు తీయాల్సి వచ్చింది, ఈ కేసులో వివరాలు తెలుసున్నది నీకే కనుక మాకు సహాయం చేస్తావేమోనని పిలిపించామంతే, నీకు గుర్తున్నది చెప్పు ప్లీజ్ అని అడిగాడు. ఇస్మాయిల్ తేరుకుంటూ, మొత్తం గుర్తుంది సాబ్, సబ్ బదాత అంటూ చెప్పబోతుంటే బాబీ అతడి మాటలు గడ్డొస్తూ, ఎప్పుడు 12 ఏళ్ల క్రితం జరిగింది, నీకు మొత్తం ఎలా గుర్తుంది, నువ్వేమైనా కంప్యూటర్ మెమరీ చిప్ మింగేశావా అని అడిగాడు. ఒరే బాబీగా, నువ్వు నోరు మూస్తావా అన్నాడు కపర్ది సీరియస్గా. ఇస్మాయిల్ మాత్రం తడుముకోకుండా, ఆ ప్రమీలమ్మని, వాళ్ల చెల్లెలు సీతమ్మని, వాళ్ళ అత్త కొడుకు కాశీబాబుని, ముగ్గురిని చిన్నప్పుడంతా నారిచ్చాలోనే స్కూల్కి తీసుకువెళ్ళనేవాడిని బాబు, వాళ్లతో నాది సానా ఏళ్ల అనుబంధం, ఆ తర్వాత ఎన్నో ఏళ్లకి నేను ఆటో కొనుక్కున్నా, అప్పుడు కూడా వాళ్ళు ఏడకెళ్లాలన్న నా ఆటోనే ఎక్కేవారు. గుడ్, ఇంతకీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని అడిగాడు ఆకాష్. ఆ రోజు రాత్రి అప్పుడు టైం ఎంత అయిందో గుర్తులేదు బాబు అంటూ ఇస్మాయిల్ బుర్రగొక్కున్నాడు. కపర్ది కేసు ఫైల్ తెరిచి, ఆ రోజు నువ్వు చెప్పిన వివరాలు ఇందులో ఉన్నాయిలే, రాత్రి 8:30 అన్నాడు. అవునయ్యా, ప్రమీలమ్మ కంగారుగా వచ్చి ఆటో తీయమంది, ఆమెను సాగనంపడానికి కాశీబాబు, సీతమ్మ కూడా ఆటో కాడికి వచ్చారు, ఆమె ఎందుకో గానీ బాగా టెన్షన్ పడతా ఉంటే వాళ్ళిద్దరూ ధైర్యం చెప్పారు, అబ్బాయిల హాస్టల్ కాడికి వెళ్ళాలని చెప్పి ఎక్కింది, కొంచెం దూరం వెళ్ళాక ఫోన్ బూత్ కాడి నుంచి ఎవరికో ఫోన్ చేసింది, ఫోన్ అయ్యాక హాస్టల్ కాడుకొద్దు, నవాబుల తోట పోనీమంది, ఆ దినం హోరున వర్షం. ఆటో ఎక్కడెక్కింది? వెంకటాపురంలోనే బాబు, వాళ్ళ సందు శివర్ని నేనుండేది, ఆ తర్వాత అక్కడి నుంచి తిన్నగా సిటీలోకి వచ్చేసి ఇదిగో ఈ పగడాల చెరువు సెంటర్ దాకా వచ్చినాం, అప్పుడు నా ఆటో చెడిపోయినది, నా కర్మ. అప్పుడు టైం ఎంత అడిగాడు ఆకాష్. కపర్ది ఫైల్ చూస్తూ, రాత్రి దాదాపు 9:30 అయి ఉంటుందని రాస్తుంది అన్నాడు. వెంకటాపురం నుంచి పగడాల చెరువు సెంటర్ ఎంత దూరం ఉంటుందో అన్నాడు ఆకాష్. 15-20 ఉండొచ్చేమో అన్నాడు కపర్ది. 19 కిలోమీటర్లు బాబు అన్నాడు ఇస్మాయిల్ తడుముకోకుండా. ఓ మూల హోరున వర్షం, నా ఆటో బాగు చేద్దామని ఎంత అనుకున్నా అవ్వలే, ఆ అమ్మ ఓ పావుగంట చూసి ఇంకో ఆటోలో వెళ్తాలే అంటూ రోడ్డెక్కింది. ఇంత రాత్రివేళ ఎట్ట వెళ్తామమ్మా, కాసేపు ఆగు అన్నాను నేను, అర్జెంట్ పనుంది అంటూ వెళ్ళిపోయింది బాబు. వెళ్తూ ఇస్మాయిల్ చెప్పడం ఆపి కళ్ళు మూసుకున్నాడు. ఏమైంది ఆకాష్ ఆతృతగా అడిగాడు. పైసలు ఇవ్వడానికి చూసుకుంటే పర్సులో డబ్బులు లేవు, అప్పుడు ఆ అమ్మ తన మెళ్ళో ఉన్న బంగారు పులిగోరు తీసిచ్చేసింది బాబు, పైసలు రేపియొచ్చు, నేనడిగి పోతానమ్మా, ఇంత ఇలువైన గొలుసు ఇచ్చేయాలా అని అడిగాను నేను. ఆమె నవ్వుతూ, తన్ని కట్టుకున్నాక మా నాన్న సొమ్ములతో నాకు పనిలేదు, కావాలంటే తనే చేయిస్తాడు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆకాష్ కళ్ళల్లో జివ్వున నీళ్లు తిరిగాయి. సల్లని తల్లి మాలచ్చి ఎంత గొప్ప మనసుతో ఇచ్చిందో కానీ ఆ గొలుసు వచ్చిన కాడ్నుంచి నాకు పైసలకి లోటే లేదు బాబు, ఇప్పటికీ నా కాడుంది బాబు, నా డబ్బుల బీరువాలో 10 లంగా ఉంది, ఆ తర్వాత ఎప్పుడూ పైసలకి ఇబ్బంది పడలే, 3 టాక్సీలు కొనుక్కున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఆ అమ్మని చూడటం అదే ఆఖరని నేను అనుకోలే. పక్క రోజు ఆ తల్లి శవాన్ని కూడా నా ఆటోలోనే వెంకటాపురం తెచ్చినాం. అట్ట అగాయిత్యం చేసుకుంటుందని తెలిస్తే ఆ రాత్రి అసలు పోనిచ్చేవాడినే కాదు అంటూ ముగించాడు. ఇస్మాయిల్ తనకు తెలిసిందంతా చెప్పి స్టేషన్ గుమ్మం దాటి వెళ్తూ ఉండగా ఆకాష్ పరుగు పరుగున అతని వెనకాలే వెళ్తూ, ప్రమీల పులిగోరు గొలుసు నీ దగ్గరుందన్నావే, నాకు ఇచ్చేస్తావా, నీకు ఎన్ని లక్షలు కావాలన్నా ఇస్తా అని అడగడం వినిపించి కపర్ది జాలిగా నవ్వుకున్నాడు. ప్రమీల, ఇంతటి ప్రేమని మా దగ్గర వదిలేసుకుని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడానికి నీకు మనసెలా వచ్చింది అనుకున్నాడు. సాయంత్రం వాళ్ళ ముగ్గురు మాధవరావు గారిని కలవడానికి మళ్లీ జీప్లో బయలుదేరారు. ఆయన వెంకటాపురంలో ఉండట్లేదుగా, ఆయన వివరాలు ఎలా సంపాదించావురా, కపర్దిని అడిగాడు ఆకాష్. ఆయన హిస్టరీ టీచర్రా, 12 ఏళ్ల క్రితం ప్రమీల వాళ్ళ వీధిలోనే ఉండేవారట. రిటైర్ అయిపోయాక ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. ఎంత ప్రయత్నించినా అడ్రస్ దొరకలేదు. చివరికి ప్రమీల వాళ్ళ చెల్లెలు సీత సహాయం అడిగాను. సీత, ఆమె భర్త కాశీ కలిసి కష్టపడి వివరాలు సంపాదించారు. ఆయన ఇప్పుడు కైలాసపురంలో ఉంటున్నారట. ఆ పల్లె ఇక్కడి నుంచి 70 కిలోమీటర్లు. అయితే ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నామా, బాబీ ఉత్సాహంగా అడిగాడు. ఆ ఊళ్ళో తాండ్రా భలే తయారు చేస్తారు, ఫ్యాక్టరీ కూడా ఉంది, చీపుగా దొరుకుతుంది అన్నాడు నాలుక చప్పరిస్తూ. నీకెప్పుడు అదే గోల అని ఆకాష్ వాడి నెత్తిమీద ఒకటి పీకి, మాధవరావు గారికి పోలీసులు ఇంటికి రావడం ఇష్టం లేదట, మఫ్టీలో వస్తామని కబురు పెట్టినా ఒప్పుకోలేదు. కైలాసపురం రోడ్లో రామాలయం ఉంది చూడు, అక్కడ కలుద్దామన్నారు, రాత్రి 7:30కి వస్తానన్నారు అన్నాడు. పోలీసులంటే జనాలకి భయం ఎప్పుడు పోతుందో అనుకుంటూ కపర్ది జీపు రోడ్డు మీదకి తిప్పాడు. వాళ్ళు 7:00కే గుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. 8 అవుతూ ఉండగా మాధవరావు గారు వచ్చారు. ఆయనకి 70 ఏళ్ల పైనుంటాయి, జుట్టంతా ముగ్గుబుట్టలా ఉంది. ఆయన వస్తూనే, ఆమె ఎప్పుడో 12 ఏళ్ల క్రితం చనిపోయిందిగా, ఇప్పుడు ఈ ఎంక్వైరీలన్నీ ఎందుకు అన్నారు చిరాగ్గా. కపర్ది ఆయనకి తమ ఇన్వెస్టిగేషన్ గురించి, ఆకాష్ ఆమె కోసం పడుతున్న తాపత్రయం గురించి వివరించి ఆయన దగ్గర కొన్ని వివరాలు అడిగాడు. ఆయన కళ్ళజోడు తీసి, జీవితంలో నేను ఎప్పుడూ తప్పు చేయనని నాకు ఒక ధీమా, కానీ ఆ రోజు నాకు తెలియకుండానే ఒక తప్పు చేశాను, అది ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది అంటూ అరచేతులతో మొహం చెంపలు తుడుచుకున్నారు. వీళ్ళు ముగ్గురు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. అసలేం జరిగింది సార్, ముక్తకంఠంతో అడిగారు. ఆ రాత్రి దాదాపు 10:30 అయిందనుకుంటా, నేను ఓ పెళ్లికి హాజరవడానికి స్కూటర్ మీద వెళ్తున్నా. సరిగ్గా నవాబుల రోడ్లో నిజాం బొమ్మ సెంటర్కి వచ్చేసరికి ఎడంపక్క సందులోంచి ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చింది. వర్షంలో పూర్తిగా తడిసిపోయి ఉంది. ఆయాసపడుతూ కంగారుగా లిఫ్ట్ ప్లీజ్ అని అడిగింది. ఆ చీకట్లో ఆమెకి నా మొహం కనిపించలేదు, నేను మాత్రం ఆమెని గుర్తుపట్టాను. ఇంత రాత్రి వేళ ఎక్కడికై ఉంటుందబ్బా అనుకున్నా నేను. తనే దారి చెప్పింది. 1/2 గంటలో తను చెప్పిన చోట ఆపాను నేను. చుట్టుపక్కల పెద్దగా ఇళ్ళు లేవు, ఇంత రాత్రి ఇక్కడ మంచిది కాదమ్మాయి అన్నాను నేను. మా కజిన్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు సార్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె నా మొహాన్ని గమనించలేదు. ఆమె ప్రేమలో పడిందని మా వీధిలో చాలామందికి అప్పటికే తెలుసు. నేను కూడా ఆమె ఒక అబ్బాయితో 1-2 సార్లు నవాబుల తోట దగ్గరే తిరగడం గమనించాను. అందువల్ల ప్రేమ వ్యవహారమేమోలే అని అనుకుంటూ వదిలేశాను అన్నాడు ఆకాష్ ఉక్రోషంగా చూస్తూ. మీకు తెలుసున్న అమ్మాయి అన్నారే, అంత రాత్రి వేళ అలా బాధ్యతారహితంగా వదిలేసి వెళ్ళిపోవడానికి మనసెలా వచ్చింది సార్, మీ కూతురు అయితే అలా చేస్తారా అడిగాడు. ఆయన బాధగా నిట్టూర్చాడు. నేను తెలియక పెద్ద తప్పు చేశానని ఇందాక చెప్పానే అదేనయ్యా, అంతకు 3 ఏళ్ల ముందు నా ఏకైక కూతురు కులం కాని వాడితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. అప్పుడు ప్రమీల వాళ్ల నాన్న నన్ను చాలా అవమానించాడు, మా కుటుంబం మొత్తాన్ని అగ్రహారంలో అందరి చేత మమ్మల్ని వెలివేయించాడు. ఆయన చాలా అహంభావి, ఆ అవమానం నా మనసులో ముద్రించుకుపోయింది. ఆ రాత్రి ఆమె వాలకం చూస్తే ఎవరితోనో లేచిపోతుందని అనుకున్నాను. నేను అనుభవించిన క్షోభే ప్రమీల నాన్న కూడా అనుభవించాలని ఒక రకమైన సాడిజం నాలో బయలుదేరింది. అందుకే ఆ అమ్మాయి ఏమవుతుందోనని పట్టించుకోకుండా వచ్చేశాను. పొద్దున్నే ఆమె లేచిపోయిన వార్త వీధంతా గుప్పమంటుంది అనుకున్నాను, కానీ మధ్యాహ్నం ఆమె శవమై తిరిగొచ్చింది. ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించి ఉంటే అసలు విడిచేవాడినే కాదు, తను బ్రతికుండగా ఆఖరిసారి చూసిన వాడిని నేనే అయ్యాను. తన శవాన్ని చూశాక నాకు చాలా బాధ కలిగింది, అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ రకంగానైనా నా పాపాన్ని కొంతవరకు కడిగేసుకుందామనుకున్నా, కానీ దేవుడు అంతటితో ఊరుకోలేదు. ఆ తర్వాత 1 వారం రోజులకే యాక్సిడెంట్ అయి నా కూతురికి పిల్లలు పుట్టే యోగం లేకుండా పోయింది. దేవుడు నా పాపానికి ఆ రకంగా శిక్ష విధించాడయ్యా అన్నాడు బాధగా. ఆయనతో చాలాసేపు మాట్లాడాక వాళ్ళ ముగ్గురు బయలుదేరి మళ్లీ సిటీకి వచ్చేశారు. దారిలో డిన్నర్ చేసేసి 10:30 స్టేషన్లో టేబుల్ ముందు కూర్చున్నారు. వీళ్ళిద్దరిని కలవడానికి ఇంత కష్టపడ్డాం కానీ మనకి పెద్దగా విషయాలేవీ దొరకలేదురా అన్నాడు ఆకాష్. అయితే కొంచెం క్లారిటీ వచ్చింది కదరా, మళ్ళీ డిస్కస్ చేద్దాం అంటూ కపర్ది కాగితం మీద ఈ విధంగా మ్యాప్ గీశాడు.
ఇదిగో వెంకటాపురం, ఇది ప్రమీల వాళ్ల ఊరు. రాత్రి 8:30కి ఇక్కడ ఇస్మాయిల్ ఆటో ఎక్కింది. ఇది పగడాల చెరువు. 9:30 ఇక్కడ దిగిపోయి పరిగెత్తడం మొదలుపెట్టింది. కాదు, 9:45కి సరిచేశాడు ఆకాష్. ఇస్మాయిల్ పావుగంట పాటు ఆటో సరిచేయడానికి ప్రయత్నించానన్నాడుగా. కరెక్ట్. ఇదిగో నవాబుల తోట మొదట్లో ఉన్న నిజాం బొమ్మ. 10:30కి ఇక్కడ మాధవరావు గారిని లిఫ్ట్ అడిగింది. 10:45కి ఆయన లవ్ స్పాట్ దగ్గర దింపేశారు. 11:30-12 మధ్యలో ఆమె చనిపోయింది. అది విషయం అన్నాడు కపర్ది. ఇందులో పెద్ద ముఖ్యమైన విషయాలేమీ లేవు కదరా అన్నాడు ఆకాష్ చిరాగ్గా. డిన్నర్ హెవీగా చేయటం వల్ల ఆయాసంతో రొప్పుతూ ఆ పక్కనే కూర్చుని యాంటాసిడ్ సీసా ఖాళీ చేస్తున్న బాబీ ఆ మ్యాప్ చేతిలోకి తీసుకుంటూ, విషయం లేకపోవడం ఏమిట్రా, శుభ్రంగా ఉంది అన్నాడు. ఏమిట్రా, ఇద్దరూ ఒకేసారి అడిగారు. పగడాల చెరువుకి నిజాం బొమ్మకి మధ్య 2 ఫర్లాంగుల దూరం కూడా లేదు. నా లాంటి వాడు నడుచుకుంటూ వెళ్తేనే 1/2 గంట కూడా పట్టదు. మరి ప్రమీల పరిగెత్తుకుంటూ వెళ్తే 45 నిమిషాలు ఎలా పట్టిందిరా అన్నాడు. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంతో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. అవును, నిజమే కదా అన్నాడు కపర్ది. సరిగ్గా అదే క్షణం ఆకాష్ జేబులో మొబైల్ మోగింది. ఆ కాల్ కొత్త నెంబర్ నుంచి. అతను ఫోన్ ఎత్తి హలో అన్నాడు. అవతల నుంచి ఏ శబ్దం లేదు. హలో, ఈసారి చిరాగ్గా అన్నాడు. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అన్నారెవరో. ఆ గొంతు చాలా బొంగురుగా ఉంది. ఆడో మోగో అర్థం కావట్లేదు. ఆకాష్ కుర్చీలోంచి లేచి స్టేషన్ బయటకు వస్తూ, చెప్పండి ఎవరు మీరు అన్నాడు. నేనెవరో మీకు అనవసరం. మీకు కావలసిన ముఖ్యమైన సమాచారం నా దగ్గర ఉంది. అవతల వ్యక్తి గొంతు గరగరలాడుతుంది. అతడి బ్రుకుటి ముడిపడింది. ఎక్కడో విన్న గొంతే అనుకున్నాడు. ఆ అనుమానం బయటపడనీయకుండా, ఏమిటా సమాచారం అని అడిగాడు. ప్రమీల హత్య గురించి అని అంటున్నప్పుడు అతడి పిడికిలి ఫోన్ చుట్టూ బిగుసుకుంది. అయితే చెప్పండి. ఫోన్లో చెప్పడానికి కుదరదు. రాత్రి 12:00 కలుద్దాం, అప్పుడు చెప్తా. ఎక్కడ? మీరొక్కరే రావాలి. మీతో పోలీసుల్ని కానీ ఇంకెవరినైనా తెస్తే మీ ఆశ నిరాశ అవుతుంది అన్నాడు అవతల వ్యక్తి. ఎక్కడ కలవాలి? ఒక్కరే వస్తారుగా. సరే, ఇంతకీ ఎక్కడ కలవాలి? చంద్రమౌళి ఆర్ట్ గ్యాలరీ వెనకాలన్న యూకలిప్టస్ తోటలో. టప్మని ఫోన్ కట్ అయింది. ఫోన్ చేసింది ఎవరు అతడికి అర్థమైంది. ఆలోచిస్తూ మళ్ళీ స్టేషన్లో అడుగుపెట్టాడు. ఎవర్రా ఫోను అడిగాడు కపర్ది. చెప్దామని నోటి చివరి వరకు వచ్చినా సరే బలవంతంగా ఆపుకున్నాడు ఆకాష్. కపర్దీని వెంట తీసుకుని వెళ్తే తనకి కావాల్సిన సమాచారం దొరకదేమోనని అతడికి అనిపించింది. సంయుక్త ఫోన్ చేసిందిరా అన్నాడు ముక్తసరిగా. దెయ్యాలు తిరిగే వేళయిందిగా అందుక అని నవ్వుతూ కపర్ది లేచి, పదండ్రా నా ఫ్లాట్కి పోదాం అన్నాడు. జీపెక్కబోతూ ఉండగా ఆకాష్, మీరు ఫ్లాట్కి వెళ్ళండ్రా, నేను ఈరోజు బంగ్లాకు వెళ్తాను అన్నాడు. అదేంట్రా, సంయుక్త ఏదో ప్రయోగం చేస్తుంది, డిస్టర్బ్ చేద్దాం అన్నావుగా అన్నాడు కపర్ది. పనుందిరా అన్నాడు ఆకాష్ చిరాగ్గా. సరే, బంగ్లా దగ్గర డ్రాప్ చేస్తా పదా అన్నాడు కపర్ది. అక్కర్లేదు, నేనే వెళ్తా అంటూ వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆకాష్. అతడు వెళ్ళిన వైపే అనుమానంగా చూస్తూ జీప్ స్టార్ట్ చేశాడు కపర్ది. 12:30 దాటింది. ఆకాష్ అప్పటికే 1/4 గంట నుంచి గ్యాలరీ వెనకాలన్న యూకలిప్టస్ చెట్ల దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఆ ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరో అతడు అప్పుడే పోల్చుకున్నాడు. ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి రమ్మనడంతో అది మరింత రూఢి అయింది. ఆ గొంతు రాజేశ్వరిది. నోటికి ఏదో అడ్డం పెట్టుకొని కొంచెం గొంతు మార్చి మాట్లాడింది. అందువల్లే గరగరమని వినిపించింది. ఆమె దగ్గర ప్రమీల గురించి ఏం సమాచారం ఉంటుంది? అసలు ఆమెకి ప్రమీల పరిచయమేనా? ఎందుకో ముందు నుంచి ఆమెను చూసి అతడికి సదభిప్రాయం కలగలేదు. అంతటి నైష్టిక కుటుంబంలో ఉండాల్సిన వ్యక్తి కాదనిపించింది. అతడి మనసు పరిపరి విధాలా పోతుంది. ఆ చుట్టుపక్కల కీచురాళ్ల రొద తప్ప ఇంకేమీ లేదు. యూకలిప్టస్ చెట్ల నీడ నేల మీద అటు ఇటు కదులుతూ భయం పుట్టిస్తోంది. గడియారం చూసుకున్నాడు. 12:30 అయింది. ఇంకా ఎంతసేపు ఉండాలి? అసలు వస్తుందా? ఇంత అర్ధరాత్రి వేళ ఒక ఆడది ఇల్లు వదిలి రాగలదా? అందున రుద్రాక్షపల్లి నుంచి అక్కడికి చాలా దూరం. ఒకవేళ సాయంత్రం ఉద్యోగం అయ్యాక ఇంటికి వెళ్లకుండా సిటీలోనే ఉండిపోయిందా? ఉంటే ఎక్కడుండుంటుంది? కాసేపు ఆగి మళ్ళీ గడియారం చూసుకున్నాడు. 12:45 అయింది. ఇంకా అక్కడుండడం అనవసరం అనిపించింది. అతడు రాజేశ్వరిని తిట్టుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. సరిగ్గా గ్యాలరీ ముందు వైపుకి వచ్చాక అటువైపు చూశాడు. అతడు ఊహించినట్టుగానే గ్యాలరీ మూసి ఉంది. బయటకి గేటు కూడా పెద్ద తాళం వేసి ఉంది. వాచ్మెన్ ఎవ్వరూ లేరు. పోనీ ఒకసారి లోపలికి వెళ్ళొస్తే పోయేదేముంది అనిపించింది అతనికి. ప్రమీలకు సంబంధించినంత వరకు ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి అతడు ఎప్పుడూ సిద్ధమే. ప్రహరీ గోడ కూడా 4 అడుగులే ఉంది. ఒక్క క్షణం అటు ఇటు చూసి రోడ్డు మీద అతన్ని ఎవరూ గమనించట్లేదని నిర్ధారించుకున్నాక ప్రహరీ గోడ మీద 2 అరచేతులు ఆంచి అవతల వైపుకి దూకాడు.
దూకి దూకగానే క్రోటర్ మొక్కల వెనక దాక్కుని కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఏ అలికిడి లేదు, లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. పర్లేదనుకుంటూ నెమ్మదిగా పైకి లేచి గ్యాలరీ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి దాన్ని తోసి చూశాడు. లాక్ చేసింది. నెమ్మదిగా చుట్టూ తిరిగాడు. ఎక్కడా ఎవరు ఉన్నట్టుగా అనిపించలేదు. ఇక వెళ్ళిపోవడమే నయమని మళ్ళీ ముందు వైపుకు వచ్చి అతడు గోడ ఎక్కబోతూ ఉండగా కెవ్వమంటూ ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది. అతడు ఉలిక్కిపడ్డాడు. గొంతు పగిలేలా అరిచింది ఆ స్త్రీ. అతడి పంచేంద్రియాలు అలర్ట్ అయ్యాయి. ఆ శబ్దం గ్యాలరీకి వెనుక వైపు నుంచే వచ్చిందని ఊహించడానికి ఒక క్షణం కూడా పట్టలేదు. శక్తినంతా కాళ్లల్లోకి తెచ్చుకుని చప్పున అటువైపు పరిగెత్తాడు. అక్కడ చీకట్లో ఎవరో నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నారు. అతడు అటెళ్లగానే గ్యాలరీకి ఇంకోవైపు సందులోంచి ఎవరో పారిపోతున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. కానీ ఆకాశ్ అది పట్టించుకోకుండా ఆ నేల మీద పడున్న వ్యక్తి వైపు వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి మొహంలోకి తొంగి చూశాడు. చూడగానే ఆశ్చర్యపోయాడు. ఆమె రాజేశ్వరి. బాధతో గిలగిలా కొట్టుకుంటోంది. చీరంతా రక్తసిక్తమై ఉంది. అప్పుడు గమనించాడు అతడు, క్రోటన్ మొక్కల్ని లెవెల్ చేసే పెద్ద ఇనప కత్తెర ఆమె గుండెల్లో బలంగా దిగి ఉంది. అందులోంచి రక్తం బుసబుస పొంగుతోంది. అతడు చప్పున ఆమెను పట్టుకుంటూ, రాజేశ్వరి గారు అన్నాడు. ఆమె బాధగా కళ్ళెత్తి అతడి మొహంలోకి చూసింది. అతడు ఆమె జబ్బలు పట్టుకొని లేపుతూ, పదండి మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నాడు. ఆమె వద్దన్నట్టుగా చేత్తోనే వారించింది. ఆమెకి ఎగశ్వాస తన్నుకొస్తోంది. అతి కష్టం మీద ఓపిక తెచ్చుకొని అతడి మొహంలోకి చూసి బాధగా నవ్వింది. దేవుడ్లాంటి మావయ్య గారు, నావల్లే, అందుకే భగవంతుడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాట్లాడలేక చేతులు జోడించింది. హాస్పిటల్కి వెళ్దాం పదండి అంటూ పైకి లేపబోయాడు. ఆమె వద్దన్నట్టుగా తల అటు ఇటు తిప్పింది. నేను బ్రతకను అంది. చెంపల మీదుగా కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఆమె శ్వాస భారమైంది. అతి కష్టం మీద ఊపిరి తీస్తోంది. ఊపిరి అందక గిలగిలా కొట్టుకుంటోంది. ఆమె ఇక కొన్ని క్షణాలు దాటి బ్రతకదని ఆకాష్కి అర్థమైంది. ఆమె జబ్బలు పట్టుకుని అటు ఇటు ఊపుతూ, ప్రమీల్ హత్య గురించి తెలుసని ఫోన్ చేసింది మీరే కదూ అడిగాడు ఆత్రంగా. ఆమె అవునన్నట్టుగా తలూపింది. ఏం తెలుసు, దయచేసి చెప్పండి ప్లీజ్ అతడు ప్రాధాయపూర్వకంగా అడిగాడు. ఆమె మాట్లాడాలని ప్రయత్నించింది కానీ ఆమె వల్ల కాలేదు. గొంతులోంచి బుస్సుమని శబ్దం తప్ప ఇంకేమీ రావట్లేదు. నీరసంగా చెయ్యెత్తి ఆర్ట్ గ్యాలరీ వైపు వేలు చూపించింది. అతడికి అర్థం కాలేదు. నొసలు చెట్లించి ఆలోచిస్తూ, ప్రమీల హత్యకి ఈ ఆర్ట్ గ్యాలరీకి సంబంధం ఉందా అని అడిగాడు. ఆమె అవునన్నట్లు తలూపింది. ఏమిటిది, తన్ను ఎవరు చంపారు? ఆమె భుజాలు పట్టుకొని ఆతృతగా ఊపేస్తున్నాడు. ఆమె ఎంత ప్రయత్నించినా మాట్లాడలేకపోయింది. చూపుడు వేలు, బొటన వేలు సున్నాల చుట్టి కంటి దగ్గరికి తెచ్చింది. అదేమిటో అతడికి అర్థం కాలేదు. ప్లీజ్ సరిగ్గా చెప్పండి, ఓపిక తెచ్చుకోండి. మీరు చెప్పబోయే ఈ విషయమే నా భవిష్యత్తు, ప్రాధేయపూర్వకంగా అడిగాడు. ఓ అని నోటితో గట్టిగా శబ్దం చేస్తూ ఊపిరి కోసం ప్రయత్నించింది. అందట్లేదు. నిస్సహాయంగా అతడి వైపు చూసింది. సహాయం చేయలేకపోతున్నానే అనే బాధ ఆమె కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. దయచేసి చెప్పండి ప్లీజ్. ఆమెలో కదలికలు ఆగిపోతున్నాయి. అతి కష్టం మీద ప్రాణాల్ని గొంతులోకి తెచ్చుకుంటూ, ప్రమీల కెమెరా అంటూ తలవేల్చేసింది. ప్రమీల కెమెరా ఏంటి అంటూ అతను రెట్టించి అడిగాడు. అప్పటికే ఆమె ప్రాణం పోయి రెండు క్షణాలైంది. ఆమెలో చలనం లేదు. అతను జాలిగా చూస్తూ ఆమె గుండెలు దిగబడిన పరికరాన్ని లాగడానికి చేయి వేయబోయాడు. స్టాప్ ఇట్, అది ముట్టుకోకు అని వినిపించింది. ఉలిక్కిపడి చూశాడు ఆకాష్. అక్కడ కబద్ది నిలబడి ఉన్నాడు. ఆకాష్ ఆశ్చర్యంగా చూశాడు. పైకి లేచి విస్మయంతో, నువ్వు ఇక్కడున్నావేంట్రా అని అడిగాడు. స్టేషన్ దగ్గర నీకు ఫోన్ వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా, నువ్వు ఏదో ప్రమాదంలో ఇరుక్కుంటావని. అందుకే నిన్ను అలా వదిలేయలేను కదా అన్నాడు కపర్ది. ఒరేయ్, ఆమె ఏదో ఒక రహస్యం చెప్పబోయి చనిపోయిందిరా, ప్రమీల కెమెరా అని మాత్రమే చెప్పింది. అదేమిటో మనం వెంటనే కనుక్కోవాలి. కపర్ది విచారంగా నవ్వుతూ, మిత్రమా, ఇది మనం అనుకున్నంత చిన్న కేసు కాదురా, దీని వెనకాల అతిపెద్దవాళ్ల హస్తం ఏదో ఉందిరా అన్నాడు. ఏంట్రా ఏమైంది? క్షమించరా, ఇక నీకు సహాయం చేసే అవకాశం నాకు పోయింది అన్నాడు కపర్ది. వాట్? ఉన్నట్టుండి నాకు కోయంబత్తూర్కి ట్రాన్స్ఫర్ అయిందిరా, ఇందాకనే ఆర్డర్స్ చేతికొచ్చాయి, 3 రోజుల్లో జాయిన్ అవ్వాలట. ఆకాష్ మొహం మ్లానమైంది. అంతలోనే తేరుకుంటూ, పోనీ, ఇంకో 3 రోజులు టైం ఉందిగా, అది చాలే మనకి అన్నాడు. లేదురా, ఇంకో పని మీద ఇప్పటికిప్పుడే బయలుదేరి చెన్నై వెళ్లాలని హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు విచారంగా. ఇంతలో దూరంగా పోలీస్ జీప్ సైరన్ వినిపించింది. ఆకాష్ కంగారుగా చూస్తూ, ఒరేయ్ పోలీసులు వస్తున్నట్టున్నారు అన్నాడు. నేనే ఫోన్ చేశానురా, లేకపోతే కేసు నీ మీదకి వస్తుంది, అందుకే అంటూ కంగారుగా చూస్తూ, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అన్నాడు. మరి నువ్వు, నా సంగతి నేను మేనేజ్ చేసుకుంటా, అందుకేగా స్టేషన్కి ఫోన్ చేసింది అన్నాడు. ఏమోరా నిన్ను వదిలేసి, ఆకాష్ ఇబ్బందిగా అన్నాడు.
అతడు విచారంగా నవ్వాడు. నేనే నిన్ను సంయుక్తిని బాబీని వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఈ కేసు నా చేతుల మీదుగా సాల్వ్ చేద్దామనుకున్నా. ఆ అవకాశం పోయిందిరా అన్నాడు. పోలీస్ సైరన్ ఇంకా దగ్గర అయింది. కపర్ది చప్పున కింద కూర్చుని తన బూట్లు విప్పి పక్కన పెట్టాడు. ఆకాష్, గమ్మున నీ బూట్లు విప్పు క్విక్ అన్నాడు. ఆకాష్ వింతగా చూస్తూ ఎందుకురా అని అడిగాడు. నీ బూటు ముద్రలు ఇక్కడంతా పడ్డాయిరా, స్క్వాడ్ వస్తే కష్టం, అందుకని నా బూట్లు నువ్వు వేసుకుని వెళ్ళిపో, నీ బూట్లు నేను వేసుకుంటా అన్నాడు. ఆకాష్ కృతజ్ఞతతో అతని కళ్ళల్లోకి చూశాడు. కపర్ది కంట్లో కూడా నీళ్లు నిండుకున్నాయి. తన బూట్లు ఆకాష్కిస్తూ, నీ పోలీస్ ఫ్రెండ్ నీకు చేయగలిగిన ఆఖరి సహాయం ఇదేరా, సంయుక్తని బాబీని అడిగినట్లు చెప్పు అన్నాడు. అతడి గొంతు గద్గదమైంది. గేటు దగ్గర అలికిడవడంతో ఆకాష్ని వెళ్ళిపోమ్మన్నట్టుగా సైగ చేశాడు. ఆకాష్ పారిపోతూ వెనక్కి తిరిగి అతడి వైపు చూశాడు. కపర్ది కళ్లల్లో చంద్రకిరణం పడి పరావర్తనం చెందుతోంది. తెల్లారుతుండగా ఆకాష్ ఇంటికొచ్చాడు. అతడు వచ్చేసరికి సంయుక్త హాల్లో సోఫాలో పడుకుని గాఢంగా నిద్రపోతోంది. ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నిశ్శబ్దంగా వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. బారుడు పొద్దుకాక లేచి ఆవలించుకుంటూ కిందికొచ్చాడు. హాల్లో సంయుక్త బాబీ ల్యాప్టాప్ ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఏవో లెక్కలు కట్టుకుంటున్నారు. మధ్య మధ్య బాబీ జుట్టు పీక్కుంటున్నాడు. హాల్ అంతా తెల్ల కాగితాలు, పెన్నులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అతన్ని చూడగానే సంయుక్త మొహం వికసించింది. అతడి మాసిపోయిన గడ్డం, గుంటలు పడిన కళ్ళు చూస్తూ, రాత్రంతా ఎక్కడికి పోయావు ఆకాష్ అని అడిగింది. అదో పెద్ద కథ చెప్తాలే కానీ ఇంతకీ మీరేం చేస్తున్నారు అని అడిగాడు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్, ఇదిగో చూడు అంటూ ఆ ల్యాప్టాప్ కిందున్న కాగితాలు చూపించింది. ఆకాష్ సోఫాలో కూర్చుంటూ, ఏమిటిదంతా అని అడిగాడు. రాత్రుళ్ళు ఇక్కడ వింతలు జరుగుతున్నాయి కదా, వాటి గురించి చేసిన పరిశోధనలు అంటూ ఆ కాగితాలు అతనికి చూపించింది. అందులో రెండు రకాల రిపోర్ట్లున్నాయి, వాటి గురించి వివరిస్తానుండు. మన చుట్టూ ఉన్న వాతావరణంలో మన కంటికి కనిపించని కణాలు, బోలెడన్నీ ఉంటాయి. అవి వేరే వేరే ఆకారాలుగా ఏర్పడుతుంటాయి. వాటిని ఆర్ప్స్ అంటారు. అవే ఆత్మలకు సంబంధించినవైతే వాటిని స్పిరిట్ ఆర్ప్స్ అంటారు. అవి మనకి కనిపించకపోయినా కొన్ని ప్రత్యేకమైన కెమెరాలతో ఫోటోలు తీయవచ్చు. ఇదిగో ఈ కెమెరాలు అలాంటివే అంటూ ఆ పక్కనే టేబుల్ మీదున్న రెండు కెమెరాలు అతనికి చూపింది. అతను ఒక దాన్ని చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పి పరిశీలనగా చూస్తూ, మామూలు డిజిటల్ కెమెరా కాదా ఇది అన్నాడు. కాదు, ఆర్ప్స్ని, ఎక్స్ప్లాజమ్ని, ఆత్మల యొక్క పొగరూపం, ఫోటో తీయగల ప్రత్యేకమైన కెమెరా. పారాసైకాలజిస్టులు అందరూ దీన్ని వాడతారు. రాత్రి ఈ రెండు కెమెరాలని ఒకటి హాల్లోనూ ఒకటి బయట లాన్లోనూ ఫిక్స్ చేశాను. నైట్ షాట్ మోడ్లో పెట్టి ప్రతి 10 సెకండ్లకి ఒక ఫోటో తీసేలా ఏర్పాటు చేశాను. అలా రాత్రంతానా? కాదు, ఇదిగో ఈ డిజిటల్ థర్మామీటర్కి అనుసంధానం చేసి, అంటే వెరీ సింపుల్, ఈ థర్మామీటర్ని మన కోల్డ్ స్పాట్ దగ్గర పెట్టాను. అందులో ఒక ఉష్ణోగ్రత లెవెల్ని సెట్ చేసి ఆ స్థాయి కన్నా ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు మాత్రమే ఈ కెమెరా ఫోటో తీసేలా సెట్ చేశాను. ఈ కెమెరా మొదలు పెట్టగానే ఆ తోటలో ఉన్న కెమెరా కూడా మొదలు పెట్టేలా సెట్ చేశాను. అతడు ఆశ్చర్యంతో చూస్తూ, ఇంతకీ ఏమైంది అని అడిగాడు. బాబీ కళ్ళింత పెద్దవి చేసుకుంటూ, ఆత్మరా, ఆత్మ కనిపించింది అన్నాడు. వాట్? ఆకాష్ నమ్మలేనట్టుగా చూశాడు. ఆమె ల్యాప్టాప్ ఒళ్ళోకి తీసుకుంటూ, నేను చెప్తానుండు, ఇదిగో ఈ థర్మామీటర్ తాలూకు గ్రాఫ్ చూడు. నిన్న రాత్రి 11:53 అయ్యేసరికి అప్పటి వరకు ఆ కౌల్డ్ స్పాట్ దగ్గర సాధారణంగా ఉన్న టెంపరేచర్ హఠాత్తుగా -20 డిగ్రీలకి పడిపోయింది. అంటే ఆ ఆత్మ అప్పుడే అక్కడికి వచ్చిందన్నమాట. వెంటనే మన కెమెరా ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత 2 నిమిషాలకి వచ్చిన ఈ ఫోటోల్లో చూడు అంటూ ఆ ఫోటోలు తెర మీద చూపించింది. అతడు ఆశ్చర్యంతో నిశ్శేషుడయ్యాడు. రాత్రి తీసిన నల్లటి ఫోటోల్లో సరిగ్గా ఆ సమయం అయ్యేసరికి కోల్డ్ స్పాట్ దగ్గర తెల్లగా ఏదో మేఘం లాంటిది ఉంది. నేల మీద గడ్డకట్టిన పొగలాగో, మంచు ముద్దలాగో తెల్లటి ఆకారం, ఎక్టోప్లాజం. అతడు ఆ ఫోటోల్ని తదేకంగా చూస్తూ, ఇది ఏదైనా ఆ కెమెరాలో లోపమి ఉండొచ్చుగా అన్నాడు. ఆమె నవ్వుతూ, నువ్వు ఇలాంటి పేచీ ఏదో పెడతావని తెలుసు, అందుకే ఇది చూడు అంటూ ఇంకొన్ని ఫోటోలు చూపిస్తూ, ఆ తర్వాత 7 నిమిషాలకి ఆ ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందుకే 12:02 తర్వాత తీసిన ఫోటోల్లో ఈ ఆకారం లేదు చూడు. ఆ తర్వాత ఇంకో 3 నిమిషాలకి ఆ ఆకారం తోటలో ఉన్న మర్రిమాను దగ్గర కనపడింది. 12:05 నుంచి తోటలో ఫిక్స్ చేసిన కెమెరా తీసిన బొమ్మలు చూడు అంటూ ఆ ఫోటోలు చూపింది. వాటిలో మర్రిమాను పక్కన ఏదో ఆకారం నిలబడినట్టుగా పొగ అస్పష్టంగా కనిపిస్తోంది. 12:18 కల్లా ఆ ఆత్మ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయింది అంటూ ముగించిందామె. అతడు అప్రతిభుడై ఆమె వైపు చూశాడు. యువర్ జీనియస్ అన్నాడు మెచ్చుకోలుగా. ఆమె ఉప్పొంగిపోతూ, థ్యాంక్ యూ అంది. అతడు 2 నిమిషాలు ఆలోచించి, మరి ఆ ఆత్మ వచ్చినప్పుడు ఈ చల్లగా అవడం ఏమిటి అన్నాడు. ఆత్మలు సంచరించే ప్రదేశాల్లో విపరీతమైన చల్లదనం కానీ
అమితమైన వేడి కానీ ఉండటం చాలామంది పరిశోధించి తెలుసుకున్నారు ఆకాష్. అప్పటిదాకా మామూలు రూమ్ టెంపరేచర్లో ఉన్న ప్రదేశంలోకి ఏదైనా ఆత్మ రాగానే అక్కడి ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. ఉష్ణోగ్రత విపరీతంగా పెరగటమో తరగటమో జరుగుతుంది. ఇది చాలామంది పారాసైకాలజిస్టులు నిరూపించారు కూడా. అలాంటి ప్రదేశాలని కోల్డ్ స్పాట్స్ అనో హాట్ స్పాట్స్ అనో అంటారు. సమ్యు, మరి ఆత్మలు మన కంటికి ఎందుకు కనిపించావు అని అడిగాడు బాబీ. కథ కొనసాగుతుంది.